పటంచెరు మండలం ఇస్నాపూర్ గ్రామంలో బతుకమ్మ పండుగ సంబరాలు అంబరన్నంటాయి. కరోనా కాలంలో గత 4 నెలల నుంచి ప్రతి ఒక్కరూ ఇంట్లోనే ఉంటూ ఒంటరితనాన్ని ఫీల్ అయ్యారు. ఈ 4 నెలల తర్వాత ప్రతి మహిళ బయటకు వచ్చి బతుకమ్మ సంబరాల్లో ఆడుతూ పాడుతూ ఉత్సాహంగా గడిపారు. అడవుల్లో నుంచి తెచ్చిన పూలతో బతుకమ్మలను చేసి పూజలు చేస్తూ తమ సౌభాగ్యాలు కలిగించాలని మహిళలందరూ పసుపు బొట్లు ఇచ్చుకుంటూ ఒకరితో ఒకరు ఆనందాలు పంచుకుంటున్నారు. ఈ కార్యక్రమంలో కృష్ణాపూర్ సర్పంచ్ బాలమణి, ఉప సర్పంచ్ శుభ, ఇస్నాపూర్ ఎంపీటీసీ శ్రీశైలం, గడ్డం శ్రీశైలం, అంజిరెడ్డి వార్డు సభ్యులు, గ్రామ ప్రజలు, గ్రామ మహిళలు తదితరులు గ్రామస్తులు పాల్గొన్నారు. బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు ఇస్నాపూర్ గ్రామ ప్రజలకు మరియు అమ్మలకు, అక్కలకు, నా చెల్లెళ్లకు, నా మిత్రులకు, సేవలు అందరికి కూడా యొక్క నవరాత్రుల సందర్భంగా, ఇవాళ నవరాత్రులు ఆరో దినం సందర్భంగా ఈరోజు పూల బతుకమ్మ ఆఖరి రోజు కాబట్టి ఇవాళ ఇస్నాపూర్లో చాలా పెద్ద ఎత్తున మనందరం కూడా క్షమించి మరి మాతో పాటు కార్యకర్తలు మరి ఇక్కడ అమ్మలు, అక్కలు, గ్రామ ప్రజలందరూ కూడా సహకరించి ఈ యొక్క బతుకమ్మ పండుగ ఇంత గ్రాండ్గా చేసినందుకు వాళ్ళందరికీ కూడా ఈ యొక్క పండుగ సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ గ్రామ ప్రజలకు మరియు ఆడపడుచులకు, మిత్రులకు, శ్రేయోభిలాషులకు, ప్రజలందరికీ దసరా మరియు బతుకమ్మ పండుగ యొక్క శుభాకాంక్షలు. మరి ఈరోజు గురువారం రోజునాడు గ్రామంలోని ఆడపడుచులందరూ సాంప్రదాయబద్ధంగా మరియు సంస్కృతికి చిహ్నంగా తెలంగాణ లోపల బతుకమ్మ పండుగను నిర్వహించడం ఇస్నాపూర్ గ్రామం ఆనవాయితీగా వస్తున్నది. వాళ్ళు సంతోషంగా ఆనందంగా కేరింతలు కొడుతూ బతుకమ్మ పాటలు పాడుకుంటూ ఇస్నాపూర్ గ్రామ చెరువు అయిన సింగరాజకుంటలో వదిలిపెట్టడం జరిగింది. ఈ పండుగ జరుపుకున్నారు కాబట్టి వాళ్ళందరికీ ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలుపుతున్నాము.